ఈరోజు మనం చూద్దాం బహుభుజుల యొక్క రకాలకి సంబంధించిన కొన్ని అపోహలు. అపోహ ఒకటి, ఇవ్వబడిన చతుర్భుజాల్లో క్రమ చతుర్భుజాన్ని అనగా రెగ్యులర్ క్వాడ్రిలేటరల్ని గుర్తించండి. చాలాసార్లు పిల్లలకి ఎటువంటి అపోహ ఉంటుందంటే, క్రమ చతుర్భుజం అంటే అన్ని కోణాలు లంబకోణాలు, అంటే రైట్ యాంగిల్స్ ఉండే చతుర్భుజాలు అని. ఉదాహరణకి చతురస్రం అనగా స్క్వేర్ మరియు దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్. ఈ అపోహ వల్ల వారు ఇచ్చిన ఆకృతుల్లో ఏ మరియు డి క్రమ చతుర్భుజాలు అనుకుంటారు. అందువల్ల ఆప్షన్ ఒకటి అని సమాధానమిస్తారు, కానీ ఇది తప్పు సమాధానం. కొంతమంది పిల్లలు చతుర్భుజం యొక్క అన్ని భుజాలు అనగా సైడ్స్ సమానంగా ఉంటే అది క్రమ చతుర్భుజం అవుతుంది అనుకుంటారు. ఇచ్చిన ఆకృతుల్లో ఆకృతి సి మరియు ఆకృతి డిలో అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి. అందువల్ల దీనిని క్రమ బహుభుజి అనుకుని ఆప్షన్ రెండు సమాధానమిస్తారు, కాని ఇది తప్పు సమాధానం. సరైన అవగాహన ఏమిటంటే, చతుర్భుజం యొక్క అన్ని భుజాలు సమానంగా మరియు అన్ని కోణాలు సమానంగా ఉంటే దానిని ఒక క్రమ చతుర్భుజం అంటారు. ఆకృతి ఏలో అన్ని కోణాలు సమానంగా ఉన్నాయి, కాని అన్ని భుజాలు సమానంగా లేవు. ఇందువల్ల ఇదొక క్రమ చతుర్భుజం కాదు. ఆకృతి బిలో భుజాలు సమానంగా లేవు మరియు కోణాలు కూడా సమానంగా లేవు, అందువల్ల ఇదొక క్రమ చతుర్భుజం కాదు. ఆకృతి సిలో అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి, కాని అన్ని కోణాలు సమానంగా లేవు, అందువల్ల ఇది క్రమ చతుర్భుజం కాదు. ఒకవేళ ఆకృతి డిని చూస్తే ఇందులో అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి మరియు అన్ని కోణాలు సమానంగా ఉన్నాయి, అందువల్ల ఇది క్రమ బహుభుజి అవుతుంది. ఇచ్చిన ఆకృతుల్లో ఆకృతి డి మాత్రమే ఒక క్రమ చతుర్భుజం. దీన్ని బట్టి ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఆప్షన్ మూడవుతుంది. అపోహ రెండు, కింద ఇవ్వబడిన ఆకృతులు పంచభుజులా అంటే పెంటగన్లా? పంచభుజి గురించి నేర్చుకునేటప్పుడు చాలాసార్లు ఈ విధమైన ఆకృతిని ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది పిల్లలకి ఈ విధంగా కనపడే ఆకృతిని మాత్రమే పంచభుజి అంటారనే అపోహ ఉంటుంది. ఈ అవగాహనతో పిల్లలు ఇవ్వబడిన ఆకృతులు పంచభుజులు కావు అనుకుంటారు. ఇందువల్ల వారు ఆప్షన్ ఒకటి అని సమాధానమిస్తారు, కాని ఇది తప్పు సమాధానం. ఇలాంటి తప్పు భుజాల ఆధారంగా బహుభుజిని సరిగ్గా అర్థం చేసుకోనందువల్ల ఉత్పన్నమవుతుంది. సరైన అవగాహన ఏమిటంటే, ఏదైనా బహుభుజిలో ఐదు భుజాలుంటే అది పంచభుజవుతుంది. ఐదు భుజాలతో మనం ఈ విధమైన బహుభుజిని గీయవచ్చు. ఇవన్నీ పంచభుజులు అవుతాయి. ఇందువల్ల ఇచ్చిన ఆకృతులు పంచభుజులు అవుతాయి, అనగా సరైన సమాధానం ఆప్షన్ రెండవుతుంది. ఈరోజు మనం బహుభుజుల యొక్క రకాలకు సంబంధించిన అపోహలు చూశాము.